ఇలాంటి కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజ దుగ్గినేని ఛానల్. ఈరోజు నేను మమ్మమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ తోటను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు వీళ్ళు ఊర్లో ఉన్న ఇంట్లోనే ఉండేవాళ్ళు. అయితే వీళ్ళకి తోటలో బర్రెలు కోళ్ళు ఉండేవి. ఇంకా రోజు పొద్దున తోటకొచ్చి పాలు తీసుకొని బర్రెలకి మళ్ళీ ఆ పనంతా చేసుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి వండుకొని తిని మళ్ళీ తర్వాత రోజు ఇక్కడికి వచ్చి పాలు తీసి ఇలా చాలా ఇబ్బంది అయిపోతుంది. అదే తోటలోనే ఇల్లుంటే మొత్తం చూసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి తోటలోనే ఇల్లు కట్టేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు చాలా రకరకాల చెట్లు వేశారు. అవి నేను కొన్ని అయితే లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. నాతో పాటు మీకు కూడా అన్ని చెట్లు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవి దాక్షలు చిన్న చిన్న కొన్ని పిందులు. ఇవి పిందులే పచ్చి పచ్చి ఇంకా పెద్ద పెద్ద అవుతాయి. అంటే మనం అంత పెద్ద కావు. ఇంటి ఎంట్రన్స్ లోనే పెద్ద పందిర్లాగా వేసి వినప వాటితో ద్రాక్ష చెట్టుని అల్లిచ్చేశారు. మొత్తం 12 ఎకరాల తోట. ఒక సాలంతా జామ చెట్లు వేసారు, ఒక సాలంతా మామిడి చెట్లు వేసారు, ఇంకా కొంచెం కొంచెం ప్లేస్ లో అక్కడక్కడ అన్ని రకాల చెట్లు కలిపేసేసారు. ఏది వినాయకుడు? వినాయక చవితి అప్పుడు యాలక్కాయలా? ఎప్పుడు వేస్తాయి ఇవి? ఎప్పుడు వేస్తాయో నాకు తెలియదు. వేసారు. నా వాయిస్ విని దడుచుకోకండి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. వీడియో అయ్యేంత వరకు చెట్టు మరి ఎర్రయో లేకపోతే తెల్లవో? అంటే డ్రాగన్ ఫ్రూట్ ఎర్రవా? ఇది చూసుకున్నామమ్మ. అది షుగర్ కంట. షుగర్ వాళ్ళకి మంచిది. అది ఇది ఒట్టిదే తినేస్తారా? అది ఏమో నిమ్మ చెట్టు చెట్టునే నిమ్మ చెట్టు చిన్న కాయలు. ఈ చెట్టు అంజూర్ చెట్టు. బెంగళూరు సైడ్ అయితే అసలు కర్ణాటక సైడ్ చాలా ఎక్కువ పండిస్తారు ఇది. మా తమ్ముడు వాళ్ళు కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. ఈ కాయలు ఎక్స్పోర్ట్ చేస్తారు అలాగా. ఇవి చాలా మంచిదంట అంజూర్ షుగర్ వాళ్ళకి అందరికి కూడా. ఈ అంజూర్ చెట్లు క్యూట్ గా. లాస్ట్ టైం నేను ఈ తోటలోకి వచ్చినప్పుడు అయితే చాలా కలర్స్ ఉన్నాయి, చాలా బంతి చెట్లు ఉన్నాయి, అన్ని ఎండిపోయాయంట. ఇప్పుడు ఈ రెండు చెట్లే ఉన్నాయంట. నెక్స్ట్ టైం వచ్చేసరికి మళ్ళీ వేస్తారులే మా మమ్మల్ని చూద్దాం. అటు మామిడి చెట్లు ఇది అంటు మామిడి చెట్టు. ఇప్పుడు పోతేసింది, కాయలు కాస్తుంది. నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి అప్పుడు మీకు కాయలు చూపిస్తాను. ఇది పెద్ద చెట్టు, చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది. నాకు లోపల గెన్స్ గడ్డలు నాటున్నాయి. వీటి గెన్స్ గడ్డలు చెట్లు వేస్తారా లేకపోతే మీరు నారు నాటారా? గెన్స్ గడ్డలు కాదు. ఇది చూపించు మిరప చెట్లు. మిరపకాయలు కాసాయి. గెన్స్ గడ్డలు రెండు రకాలు గీయచ్చంట. కొంతమంది గడ్డలు నాటుతారంట. మా అమ్మమ్మ వాళ్ళు గెన్స్ గడ్డ నారు తెచ్చి నారు నాటారంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా గెన్స్ గడ్డల నారుని. ఈ తోటలో అంతా జామ చెట్లు వేసారు. మామిడి తోట సపరేట్గా ఉంటుంది. ఇంకా అక్కడక్కడ ఊరికి మామిడి చెట్లు వేసారు జామ చెట్లు మధ్యలో. ఇవి కొబ్బరి జామకాయలు. అసలు చాలా టేస్ట్ ఉంటాయి. తింటే తీయగా ఉండే పచ్చి కొబ్బరి తింటే ఉన్నట్లు ఉంటుంది. అసలు ఈ కాయలు చాలా బాగుంటాయి. వెళ్ళేటప్పుడు కొండ్రేగ చెట్టు కాయలన్నీ ఈ మధ్య అయిపోయాయి. మా అమ్మమ్మ మా దగ్గరికి వచ్చిన వల్ల కాయలు తెచ్చిచ్చేది కొండ్రేగాయలు. అది ఒక రాస్బెర్రీ. అసలు బాగుంటాయి కాయలు చూడండి. ఇది రాస్బెర్రీ చెట్టు. నేను కాయలు తిన్నాను కానీ చాలా సార్లు చెట్టు చూడడం ఇదే ఫస్ట్ టైం. కాయలు అయితే చాలా బాగుంటాయి. పుల్ల పుల్లగా తీదిగా
అక్కడ ఇల్లు కట్టుకోక ముందు మొత్తం తోట మొత్తం బత్తాయి చెట్లు ఉండేవి తర్వాత ఇంకా బత్తాయి చెట్లు ముసలైపోయి అంటే ఇంకా కాపు కాయట్లేదు అని చెప్పేసి మొత్తం తీసేసి ఇప్పుడు జామకాయలు ఇంకా అలా అన్ని అన్ని చెట్లు కొన్ని 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 రకాలు వేశారు ఎక్కువైతే జామ చెట్టు ఉంది ఇది బత్తాయి చెట్టు ఇది సీతాఫలం చెట్టు అరటి చెట్లు కాయలు ఇంకా కాసట్లేవు దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు బా పూతకొచ్చింది ఇంకా కాయలు కాయలేదు కాస్తది ఇప్పుడు इंकोन रोज अच्छे शांत टाइम फाइव अंदर दाक एंड नड़को अन्नी चटर की अब इप्ड चल गर बहुत अरटे चलो अरटे इंका अड़ी अरटे अरटे अरटकायूल इंका खर्जूर बाकी मिगल इधा खर्जूर चटू कदा इधर खर्जूर सारी खर्जूर चटा का चूड़े चुदा चूपारी चूस एला कायू इला बाग पड़ बड़ी चाल तीय उन्नाई इलांट को पुल पुल కొబ్బరి చెట్లు అమ్మమ్మ అక్కడ ఎండిపోయింది ఏంటి అల్లిచి ఉండేది ఆహా అవన్నీ బేర చెట్లు అయిపోయి గుమ్మడి చెట్టు గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ ఎద్దండి ఇంకొక గుమ్మడికాయ అక్కడ ఉంది అమ్మమ్మ ఇది తినే గుమ్మడికాయల దిష్టి గుమ్మడికాయల అంటే అది కాదు కొంతమంది వేరే గుమ్మడికాయలు ఉంటాయి కదా మంచివి ఇవి బూడిది గుమ్మడికాయల అంట దిష్టివి కొంతమంది తింటారు కూడా వీటిని गोगुल 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 गोंगूर तेलुसु कदा मीकु आ गोंगूर कास्तदि गोंगूर कूडा अंते मनं नाटे तर्वात एन्नि सार्लु चाला कापुलु वस्ते ओकसारि कोसुकुंटे आ प्लेस लोने मल्ली इगुरु पेडतदि इवि मिरप चेट्लु वंग चेट्लु టమోటా చెట్లు ఇక్కడ పోయి అక్కడ ఏది ఇగురు పెట్టుందా ఏం చెట్టు అల్లిజిగురు చెట్టు అంటే లాస్ట్ టైం వీడియోలో మా ఇంట్లో ఉంది కదా అది కాకపోతే ఇది ఇంకా పెద్ద చెట్టు కాకర చెట్టు బాగా అల్లిచారు ఇక్కడే చాలా బర్రెలు ఆవులు అన్నిటిని పెంచుకుంటున్నారు వాటి కోసం అని చెప్పేసి జొన్న ఇదంతా इंक दगरे कदाजी को बरल के नेरे चेट्टु मध्य वेस मुक्कजोन्न
ఈసారి మా ఊర్లో చాలా మంది మొక్కజొన్న వేశారు. రీజన్ ఏంటి అంటే మొక్కజొన్న లాస్ వస్తుందని అసలు ఎవ్వరు వేయడం మానేశారంట కొన్ని ఇయర్స్ గా. అందుకని మొక్కజొన్న ఫ్యాక్టరీస్ వాళ్ళు ఏం చేశారంటే మనకి ఎంత అయితే పెట్టుబడి అవుతుందో మొక్కజొన్న కోసం ఆ పెట్టుబడి అంతా వాళ్ళే ఇస్తారంట. మనకి లాభం వస్తే మనకి, నష్టం వస్తే వాళ్ళకి. సో చాలా మంది వేశారు ఈసారి మా ఊర్లో మొక్కజొన్న. తోటలో ఎడ్జెస్ అంతా టేక్ చెట్లు, కొబ్బరి చెట్లు, నేరేడు చెట్లు, ఇలా పెద్ద పెద్ద చెట్లు వేసారు. ఆల్మోస్ట్ ఎవరి తోటలైనా ఇలా ఎడ్జెస్లు అంతే వేస్తారు అనుకోండి. మేత కత్తిరించుకునే మిషన్ అంట. ఇక్కడ వాళ్ళు రూమ్ వేసుకున్నారు. ఇది కోళ్ళు పెంచుకోవడానికి రూమ్. ఇంకా ఇది రామఫలం చెట్టు. కాయలు కాయలేదు. ఈసారి ఎప్పుడన్నా కాయలు కాసినప్పుడు నేను తోటలోకి వెళ్తే మీకు ఆ కాయలు చూపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీజా దుగ్గినేని ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.